వివాహానంతరం కొంతమంది నటీమణులు చిత్ర పరిశ్రమలోనికి పునఃప్రవేశిస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు నటిగా సుదీర్ఘమైన కెరియర్ ని కొనసాగించిన నమిత కూడా తెలుగు తమిళంలో అనేక సినిమాలు చేసి ముఖ్యంగా తమిళనాట ఆమె మంచి క్రేజ్ కూడా తెచ్చుకుంది. అయితే రానురాను అవకాశాలు సన్నగిల్లటంతో ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసేసుకుని సైలెంట్ అయిపోయింది. ఇక ఇప్పుడిప్పుడే కాస్త తిమతపడిన తరువాత చాలా మంది తారాల కోవలోనే రీఎంట్రీ ఇవ్వబోతున్నారు నమిత. బరువు పెరగటం వలన కూడా తనకు అవకాశాలు సన్నగిల్లాయని భావించిన ఆమె ఇప్పుడు బరువు తగ్గే పనిపై కూడా దృష్టి పెట్టిందని అంటున్నారు. ఇక అందులో భాగంగానే కసరత్తులు చేసి బరువు తగ్గిన ఆమె కాస్త స్లిమ్ అయ్యారు. తాజాగా ఆమె రీఎంట్రీ ఇస్తున్న అహంభావం చిత్రం తమిళ తెలుగు భాషల్లో రూపొందుతుంది. కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో నమిత గ్లామర్ గా కనిపించదట. నటనకు బాగా అవకాశమున్న పవర్ఫుల్ పాత్రలో ఆమె నటించినట్లు చెబుతున్నారు. ఇక ఈ చిత్రం ద్వారా ఆమె బిజీ అవుతుందా లేదా అన్నదే చూడాలి.